సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా లాక్డౌన్ అమలు తీరును జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పర్యవేక్షించారు. సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ పట్టణంలో డ్రోన్ కెమెరాలు వినియోగించడం ద్వారా లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేసే క్రమంలో గల్లీలో అనవసరంగా బయట తిరిగేవారిని, కారణం లేకుండా బయటకు వచ్చేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, బైక్లు వాహనాలు సీజ్ చేయడంతో పాటు జరిమానాలు విధించడం జరుగుతుందని చెప్పారు. కరోనా కట్టడి కోసం పోలీస్ శాఖ మరింత కఠిన చర్యలు చేపడుతూ కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కృషి చేస్తుందని ఎస్పీ అన్నారు. పర్యవేక్షణలో ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్, ఎస్ఐ సుధాకర్, ట్రైనీ ఎస్ఐలు పాల్గొన్నారు.